ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ నుండి 8 సినిమాలు రాబోతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే 6 సినిమాలు డేట్స్ కన్ఫర్మ్ కాగా ఇంకో 2 సినిమాల డేట్స్ మరికొన్ని రోజుల్లో ప్రకటించే వీలున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. 25th December 2020 చిరో ఫ్యామిలీ నుండి వచ్చిన సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమా సోలో బ్రతికే సో బెటర్. సాయి ధరమ్ తేజ్ అండ్ నభా నటేష్ హీరో హీరోయిన్స్ గా నటించారు. పోటీకి ఏ సినిమాలు బరిలో లేకపోవడంతో ఈ సినిమా బాగానే ఆడిందని చెప్పాలి. ఇక ఫస్ట్ డెబ్యూట్ సినిమా ఉప్పెన సినిమాతో థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. ఆల్రెడీ మ్యూజికల్ హిట్ అయిన ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పవర్ ప్యాక్ మూవీ వకీల్ సాబ్ ఈ సినిమా April 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న 153వ సినిమా ఆచార్య May 13న మెగా ప్రేక్షకుల ముందుకి రానుంది. వరుణ్ తేజ్ ప్రతి సినిమాలో వైవిధ్య కొత్త కథాకథనంతో వచ్చే హీరో ఈసారి గణి సినిమా ద్వారా బాక్సర్ గా రాబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా July 30న రిలీజ్ కాబోతోంది. ఇక అల్లు అర్జున్ గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేట్ డాన్సర్, గ్రేట్ పర్ఫార్మెన్స్ అన్న మాటలకు నిలువెత్తు నిదర్శనం అల్లు అర్జున్. ప్రతి సినిమాకి కొత్త లుక్, కొత్త స్టైల్, ఎప్పుడూ డిఫరెంట్ మూవీస్ తో వచ్చే బన్నీ ఈసారి పుష్ప సినిమా ద్వారా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయనున్నారు. ఈ సినిమా మొత్తం 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది. ఎప్పుడెప్పుడు ఆనే ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ మూవీని August 13న రిలీజ్ చేస్తున్నట్లుగా పుష్ప టీమ్ అనౌన్స్ చేసింది. ఇక వరుణ్ తేజ్ మరియు విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం F2 హిట్ కి సీక్వెల్ గా వస్తున్న F3 మూవీ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక పాన్ ఇండియా మూవీ RRR తారక్ మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ బిగ్ మూవీ త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు.